నమస్కారం దాట్ వాజ్ బ్యూటిఫుల్ సైట్ రాము ఇవాళ కాదు రేపు సాయంత్రం వరకు అక్కడ కూర్చోమంటే కూర్చునేవాడిని నేను చూస్తాకి మమ్మల్ని అందరిని ఏడిపించేవాడు కదా మీలాగనే నేను కూడా వెరీ వెరీ డిసప్పాయింటెడ్ అమితాబ్ బచ్చన్ గారు రాలేదు అండ్ బట్ ఐఎం వెరీ హ్యాపీ ఆయన సేఫ్ గా ఇంటికి వెళ్ళిపోయారు టెక్నికల్ స్నాక్తో వచ్చి ఆల్మోస్ట్ టేక్ ఆఫ్ అవ్వబోయే ఫ్లైట్ ఆగిపోయిందంట అండ్ ఇంటికి వెళ్ళిపోయారు ఐమ్ వెరీ హ్యాపీ అండ్ బిఫోర్ నేను రాము గురించి మాట్లాడే ముందు ఆయన గురించి మాట్లాడాలి అమితాబ్ బచ్చన్ గారు ఆయన అమితాబ్ బచ్చన్ అంటే రాముకి నాకు వెరీ వెరీ బిగ్ ఫ్యాన్స్ మా స్టార్టింగ్ టైంలో మేము ఆయన గురించి చాలా మాట్లాడుకునేవాళ్ళం యాజ్ ఫార్ యాజ్ ఐ బిలీవ్ అమితాబ్ బచ్చన్ గారు ఆయన ఏ సినిమా చేసినా హిస్ స్టార్టింగ్ పాయింట్ ఈజ్ ఎక్సలెన్స్ దాని తర్వాత ఆయన హిజ్ హీ ట్రైస్ టు అచీవ్ మోర్ వీ ఆల్ ట్రై టు అచీవ్ ఎక్సలెన్స్ బట్ హిజ్ స్టార్టింగ్ పాయింట్ ఈజ్ అచీ ఎక్సలెన్స్ అండ్ ఆల్ యాక్టర్స్ మోస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ ఆల్మోస్ట్ ఆల్ యాక్టర్స్ ఎంతో కొంత ఆయన్ని రీచ్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాము అని అండ్ ఐమ్ సో హ్యాపీ నథింగ్ హ్యాపీండ్ ఎన్ ఈజ్ గాన్ బ్యాక్ హోమ్ అండ్ ఆయన నిండు నూరేళ్ళు హాయిగా బతకాలి రాము విషయానికి వస్తే ఇక అందరూ ఇప్పటివరకు పొగుడుతూనే ఉండేవారు పొగుడుతున్నారు ఇప్పుడు రాము గురించి నేనేం పొగడ్ను ఐ మీన్ ఈజ్ లైక్ అ ఫ్రెండ్ ఈజ్ లైక్ అ బ్రదర్ టు మీ ఫ్రమ్ అ లాంగ్ టైమ్ అండ్ రాము నాకు మో దెన్ స్క్రిప్ట్ రైటర్ ఆర్ మో దెన్ అ డైరెక్టర్ మో దెన్ స్టోరీ టైలర్ ఫ్రెండ్గా బాగా ఇష్టం అండ్ రాము ఒక నవ్వు వస్తుంది రాము గురించి కత్ చెప్తా వచ్చినప్పుడు ఇప్పుడు రాము ఒక సంబడి రోట బుక్ అబౌట్ యూ వాట్కా విత్ రాము అని కదా నేను చాలా వాట్కాలు తాగాను ఆయనతో అంటే ఆయన ఎక్కువ తాగేవాడు నేను ఒకటో రెండు తాగేవాడిని రాము ఎక్కువ తాగేవాడు ఈ వాట్కాలు తాగిన తర్వాత నాకు కత్ చెప్పేవాడు కథ మొదలయ్యేది అక్కడ ఏమన్నా పెన్సిలు పెన్ను ఉంటే అది కత్తు అనుకుని చేత పట్టుకునేవాడు కళ్ళు ఇంత అయిపోయి చాలా భయం వేసేది ఎందుకంటే సడన్గా వచ్చి ఇలా పట్టుకునేవాడు కత్ చెప్తా ఎప్పుడు ఏం జరుగుతుందో ఈయన కత్ చెప్తే భయం అని చెప్పి ఎప్పుడు టేబుల్కి అవతల కూర్చునేవాడిని రాముని అవతల కూర్చోబెట్టేవాడిని ఈయన కత్ చెప్పిన ఐఎమ్ నాట్ ఎగ్జాజిరేటింగ్ రాము ఆయన కథ చెప్తూ చాలా ఫీల్ అయ్యేవాడు ఎస్పెషలీ అంతం కథ చెప్పినప్పుడు ఆ కత్తి పెట్టి పొడిచేది సీన్ ఓపెనింగ్ సీన్ చెప్పాడు నాకు ఇప్పటికీ గుర్తు అండ్ బట్ యూస్ టు బి ఫన్ రాము నాకు ఏదో సినిమా చూపించినట్టు శివ చూపించాడని నేను అతనికి మనం సినిమా చేద్దామంటాం కాదు బ్రేక్ ఇస్తామనేది నాకు నచ్చదు హీ గేవ్ అేక్ టు మీ ఐ గేవ్ అి మేమిద్దరం బ్రూస్లీ గురించి మాట్లాడుకునే వాళ్ళం అప్పుడే అంటే ద డ్రాగన్ అన్ని రిలీజ్ అయినాయి అండ్ గాడ్ ఫాదర్ గురించి మాట్లాడుకునేవాళ్ళం నేను ఇంత ముందు ఇంత ముందు ఇంటర్వ్యూలో చెప్పాను నక్షత్రాల గురించి మాట్లాడుకునేవాళ్ళం యూనివర్స్ గురించి మాట్లాడుకునేవాళ్ళం దివర్ లాడ్ ఆఫ్ లార్డ్ ఆఫ్ థింగ్స్ చాలా విషయాలు మా ఇద్దరు మైండ్ బాగా కలిసేది అండ్ అండ్ ఐ యూస్ టు ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ హిస్ కంపెనీ ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ తనతో కూర్చుని మాట్లాడుతుంటే ఇట్ యూస్ టు బి వెరీ ఎక్సైటింగ్ అండ్ అప్పుడు నేనున్న వాతావరణంలో అప్పుడు నేనున్న టై ఈ టైంలో నేను కూర్చుని ఐ కుడ్ నాట్ కనెక్ట్ చాలా మందితో కనెక్ట్ అయ్యేవాడిని కాదు అండ్ రాము వాజ్ వన్ పర్సన్ నేను బాగా కనెక్ట్ అయ్యాను నాట్ బికాజ్ నాకేదో శివ కథ చెప్పాడు అది కథ నాకు కళ్ళ కళ్ళ ముందు చూపించాడు అనేది కాదు దిస్ ఇస్ ద రీజన్ ఐ కనెక్టెడ్ అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఐ ఫీల్ విత్ టూ హ్యూమన్ బీయింగ్స్ వెన్ ఐ కనెక్ట్ అండ్ ఆ కనెక్షన్తో పాటు ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్ వచ్చింది రాము మీద అండ్ ఆ కాన్ఫిడెన్స్ నిలుపుకున్నాడు అండ్ రాము శివ ఈజ్ అ లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఫర్ మీ దట్ హోల్ ఇన్సిడెంట్ దట్ ఈవెంట్ Is a life changing moment for me. It is a life-changing moment for Telugu cinema. And Shiva and cinema, the best hundred films of India lo choose Shiva is there. And this um, it is an event. It's an event which changed. Changed. And very rarely e, e, this type of phenomena happens. అండ్ రీసెంట్లీ రాజమౌళి గారి ఫినామా అవుట్ అయింది బాహుబలి అండ్ వెరీ వెరీ రేర్ ధీస్ థింగ్స్ హ్యాపెన్ అండ్ ఇట్ చేంజెస్ ద ఇండస్ట్రీ చేంజెస్ ద పీపుల్స్ థింకింగ్ అండ్ హెడ్స్ ఆఫ్ టివ్రాము థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ సిన్సియర్లీ మీన్ ఇట్ అండ్ బట్ నాకొక్కటే అర్థం కావట్లేదు నువ్వు ఇంత సెంటిమెంట్లు ఎట్లా అవుతున్నావు అని అందుకనే మారే నేను ఇప్పుడే చెప్పాను ఇప్పుడే ఒట్టేసి చెప్పాను అదే ఒడలేసి అదేసి ఎవరన్నా నా ఇష్టం బుక్ రాసి నాకే అంకితం చేసుకున్నా చేసుకుంటారా ఎనీ ఆ అండ్ ఇద్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐ థింక్ ఇట్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ అండ్ దట్స్ ఎ బెస్ట్ సెలర్ దట్స్ ఎ బెస్ట్ సెలర్ యే నా ఇష్టం చేసి తనకే అంకితం చేసుకున్నాడు మరి అండ్ నాకు ఎప్పుడైనా బోర్ కొడితే ఐఎమ్ యాక్చువల్లీ బోర్ కూడా కాదు ఇఫ్ ఐఎమ్ డిప్రెస్డ్ ఇఫ్ లిటిల్ లో రాము ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తాను నేను అండ్ ఆ ట్విట్టర్ అకౌంట్ ఇస్ ఫ్యాంటాస్టిక్ అసలు నో హోల్డ్స్ బాడ్ ఓహో ఇది ఒక వర్క్ అయింది ఇది రెండు అయింది ఇది మూడు అయింది అమ్మా ఇది బాటిల్ అయిపోయింది ఐ యూస్ టు థింక్

డోంట్ చేంజ్ ఆ ప్లీజ్ ఆ వేయద్దు అటువంటి వేయద్దు రాము ప్లీజ్ ఒట్టేయొద్దు ఎందుకంటే ఇటువంటి నేను మళ్ళీ చేయను అని చెప్పి ఎంతమంది నా దగ్గరికి వచ్చారు శివ తీద్దాం అండి శివా టూ తీద్దాము మీతో అందరు సీక్వెల్స్ చేస్తారు రాము ఓన్లీ ఇఫ్ యూ మేక్ ఇట్ విత్ మీ ఐ వాంట్ డూ శివ టూ ఓర్ ఐ విల్ నెవర్ టచ్ దట్ సబ్జెక్ట్ ఐ విల్ నెవర్ టచ్ దట్ ఐ విడ్ బి అ ఫుల్ టు డూ ఇట్ అండ్ రాము ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ విత్ వంగవీటి అండ్ సో ఇంటెన్స్ సో ఇంటెన్స్ అండ్ ఆల్ ది యాక్టర్స్ కానీ వాళ్ళు కానీ ఐఎమ్ షూర్ ది గోండ్ హెవ్ అ వండర్ఫుల్ ఫ్యూచర్ అండ్ ఆ రాజమౌళి గారికి ఇచ్చిన ఆ ఒక్క ప్రామిస్ మాత్రం పెట్టుకో ఎవ్రీ ఫిలిం యూ మేక్ ఫ్రమ్ నవ్ వాన్ షుడ్ మేక్ అ డిఫరెన్స్ దట్ ఐ వాంట్ యూ టు డూ ఎస్ ఐ వాంట్ టు మేక్ వన్ స్లైట్ అమెండ్మెంట్ టు దాట్ ఐ మీ ఇందాక రాజమౌళి మీ మీద కొట్టేశాను నీ మీద నాగార్జున మీద ఉంటేస్తాను ఇప్పుడు సో ఐ ఇస్ నో వే ఐ కెన్ డూ దట్ లైక్ ఐ జస్ట్ నో సెట్ వాట్ హీ మీన్స్ టు మీ సో నీద ఎట్లీస్ట్ నేను ఉత్తు అనవచ్చు తర్వాత ఐ క్యాన్ బికా ఐ వాల్యూ మోర్ దీన్ ఎల్స్ ఇంక్లూడింగ్ మీ సో షిఫ్టింగ్ మై ప్రామిస్ ఆన్ మై సెల్ టు సో ఐ విల్ సే గుడ్ బై అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ శివ ఎవరెవరు ఉన్నారో థ్యాంక్ యూ ఎవ్రీబడి మీరు అందరూ కలిస్తేనే మాకు ఈ సినిమా అయింది పూ జగన్ నువ్వు డాన్సులు కూడా వేసావు సినిమాలో నా బాగా గుర్తు నువ్వు ఇప్పుడు ఓ షో రజనీష్ లాగా తయారవుతున్నావు రోజు రోజు చూస్తుంటే గుడ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ బికాస్ ఐ నో యూ స్టడీ దట్ బుక్స్ అలాట్ అండ్ ఎవ్రీబడి టీమ్ ఆఫ్ శివ ఎవ్రీబడి హూ వాజ్ యోర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రాము థ్యాంక్ యూ ఫర్ ఆనరింగ్ మీ సో మచ్

ఫైట్ చేస్తుంటే ఇంతే జస్ట్ అలా లుక్